ఆలస్యంగా అయినైనా గవర్నర్ గారు ఆర్టీసీ బిల్లును ఆమోదించారు. ఇది కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు అందించినటువంటి బహుమానం. గత ప్రభుత్వాలు ఆర్టీసీని దెబ్బతీసి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేస్తే ఇయాల ఆర్టీసీని నిలబెట్టింది కాపాడింది కేసీఆర్ గారు. ఇవాల ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛను నిజం చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సరే గవర్నర్ గారు ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా ధర్మం గెలుస్తది న్యాయం గెలుస్తది అనడానికి ఇవాల ఈ బిల్లు ఆమోదం పొందడం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇక మీరు కార్మికులు కాదు ఈ రోజు నుంచి మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు. ఆర్టీసీ కార్మికులకు వారి కుటుంబ సభ్యులందరికీ మా మంత్రి గారు పువ్వాడ అజయ్ గారి పక్షాన నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇది మంచి రోజు. చాలా ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మరుపురాని దినం ఈ రోజు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని బలోపేతం చేయడానికి ఇప్పటికే ప్రతి సంవత్సరం 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు ఇప్పుడు వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చే విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అనేటువంటిది చాలా గొప్ప నిర్ణయం. అంటే గతంలో నేను కూడా ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షునిగా పనిచేశాను. మా అజయ్ గారు అయితే రవాణా శాఖ మంత్రిగానే ఉన్నారు. మరి ఈరోజు ఇంత గొప్ప నిర్ణయం జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో ఇలా ఒక గొప్ప సుదినంగా మనం చెప్పుకోవచ్చు.